అండి. నేను న్యూ అంబేద్కర్ నగర్లో ఉంటాను. ఇది ఈయన మా అమ్మ గత 2002లో మా మమ్మీ చనిపోయింది అనమాట. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయ్యి జూన్లో రిటైర్ అయ్యింది. ఆగస్టులో చనిపోయింది. చనిపోయాక అంటే అంతకుముందే మా అమ్మతో కొద్దిగా అక్రమ సంబంధం పెట్టుకొని అంజయ్య అని, ఆయిల్ అంజయ్య అని దుర్గానగర్లో ఉంటాడనమాట. మా మమ్మీ డబ్బులకు ఆశించి, అంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అని ఆమెను కొంచెం కళ్ళు అది ఇది తాగించి అలవాటు చేసి ఆమెకి ఇట్లా మత్తు మంది లాగించి ఆమె గుప్పిట్లో పెట్టుకొని ఆమె వచ్చినది నెల నెల డబ్బులు శాలరీ కూడా మొత్తం కాజేయడము అట్లా చేయడం జరిగింది. ఇక లాస్ట్కి వచ్చేసరికి అమ్మ రిటైర్మెంట్ ముందు కూడా కొంచెం అక్కడ ఆఫీస్లో కింద మీద అన్ని పేపర్లు నేనే భర్తను అన్నట్టు అక్కడ చేయించి డబ్బులు అక్కడ ఇచ్చి చేయించి నేనే భర్తను అని, కానీ పింఛన్ పేపర్లలోనే నేను భర్తను అన్నట్టుగా అక్కడ మెన్షన్ చేసి అక్కడ వాళ్ళను అక్కడ వాళ్ళని కూడా మున్సిపాల్ కూడా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక కొంచెం డబ్బుల విషయంలో, అంటే నాకు ఇద్దరు పిల్లలండి, మా పెద్ద పాపకు పెళ్ళి సంబంధం ఉంది అని మా అమ్మ రిటైర్మెంట్ అయిన తర్వాత 10 లక్షలు మా పెద్ద మన్మరాలు పెళ్లి కోసమని డ్రా చేయడం జరిగింది. అది దా విషయంలో మరి ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు. ఆ తర్వాత తీసిన వారం రోజులకే మా అమ్మ చనిపోయింది. ఇక ఆ డబ్బుల విషయంలో వాడు చంపేసిందా ఏంది మాకు అంత తెలియదు. ఆమె చనిపోయినప్పుడు కూడా మాకు చెప్పలేదు. మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి మేము అక్కడికి వెళ్ళేసరికి అంబులెన్స్లో ఎక్కిస్తుంటే మేము వెళ్ళి ఎక్కడికి ఏంది అంటే కూడా మాకు చెప్పలేదు, చేయలేదు. అప్పుడు గొడవ అయ్యి అంత అయ్యింది. నేను అమ్మ కుక్క కూతురు కాబట్టి అంత్యక్రియలు కూడా నేనే చేసినాను. మొత్తం అమ్మ కార్యక్రమాలు ఏమున్నాయి ఇప్పటి వరకు అన్నీ నేను చేసుకుంటూనే వచ్చినాను. అమ్మకున్న డబ్బులుగా డబ్బులు విషయంలో ఏటీఎంలో ఉన్న డబ్బులు కూడా కొట్టేసి, మొత్తం డబ్బులు కూడా కొట్టేసేసి ఆమెకు ఆమె దగ్గర ఉన్న 20-30 తులాల బంగారం కూడా మొత్తము కాజేసేసింది అంజయ్య. మళ్ళీ వాళ్ళ కొడుకు మనోహర్ అని ఉండనమాట, ఆయన అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వేసాడట కానిస్టేబుల్గా, అఫ్జల్ గన్ పిఎస్ అని మాకు తెలుసు. అంటే ఆయనది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మమ్మల్ని బెదిరియడము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, నువ్వు ఏ పిఎస్ పోయినా నువ్వు ఎక్కడికి పోయినా ఏం చేయలేరు అనేసి చేస్తే, అప్పుడు ఏటీఎం అమ్మ చనిపోయినాక కూడా ఏటీఎం కొట్టి డబ్బులు 2 లక్షల వరకు డబ్బులు కొట్టేస్తే దాని మీద కూడా అంబేద్కర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏం చేసిందంటే అన్నారు, కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అన్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసి లేదన్నా 2-3 మంత్స్ వరకు 90 డేస్ వరకు మమ్మల్ని తిప్పించుకొని లాస్ట్కి ఫుటేజ్ దొరకలేదు, ఫుటేజ్ లేదు, మేము ఏం చేయలేము అన్న కేసు కూడా కొట్టేసిరండి. కేసు కొట్టేసినాక సరే అనేసి మేము ఊరుకున్నాము. ఇప్పుడు మా ఏం చేసిరంటే అన్నారు, కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అన్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసి లేదన్నా 2-3 మంత్స్ వరకు 90 డేస్ వరకు మమ్మల్ని తిప్పించుకొని లాస్ట్కి ఫుటేజ్ దొరకలేదు, ఫుటేజ్ లేదు, మేము ఏం చేయలేము అన్న కేసు కూడా కొట్టేసిరండి. కేసు కొట్టేసినాక సరే అనేసి మేము ఊరుకున్నాము. ఇప్పుడు మా అంతలో మేము ఉంటున్నాము. ఇప్పుడు మా అమ్మ చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. లాస్ట్ మంత్ నేను సంవత్సరికం నేను చేసుకున్నాను, అమ్మది సంవత్సరికం చేసినాను. చేసినాక ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు అమ్మకు వచ్చేటివి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆ డబ్బులు నాకు కావాలి అన్నట్టుగా అక్కడ కంప్లైంట్ మున్సిపల్లో వాళ్ళని సతాయించడం జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళని, నేను భర్తని వచ్చే ఇప్పుడు బెనిఫిట్స్ నాకు రావాలని, నేను లీగల్ ఏను కాబట్టి లీగల్ ఏ సర్టిఫికెట్ నేను తీసుకున్నాను, అమ్మ డెత్ సర్టిఫికెట్ నా దగ్గరే ఉంది, అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అమ్మది ఎస్ఆర్ బుక్లో కూడా మా నాన్న పేరు సి లక్ష్మయ్య అని ఉంది, మా నాన్న పేరే ఉంది. అక్కడ నామినీ కూడా నా పేరే ఉంది, మ్యారీడ్ అని ఉంది, నామినీ కూడా నా పేరే ఉంది. ఇప్పుడు ఏమంటాడంటే, కాదు నేనే భర్తని అని అక్కడ వాళ్ళను ఇది చేస్తున్నాడు, ఇక్కడ మమ్మల్ని ఇది చేసి ఇప్పుడు కోర్టులో వేయడం జరిగింది. అంటే బెనిఫిట్స్ నాకు రావాలి చెయ్యాలి అని కోర్టులో వేసి, మామూలుగా ఇట్లా పేపర్ యాడ్ ఏమైనా భర్త ఏమైనా భార్య అని పేపర్ యాడ్ ఇచ్చిండు అనమాట. అయితే ఇక్కడ ఏముందనంటే, పి రంగమ్మ రంగులమ్మ అని ఇచ్చిండు. అసలు మా అమ్మ పేరు సి రంగులమ్మ, సర్వీస్ బుక్లో కూడా సి రంగులమ్మ అని. ఆయన అసలు భర్తనే కాదు, ఆమెకు డబ్బులకు ఆశపడే ఆమె ఇంట తిరగడం జరిగింది. కానీ ఆమెను పెళ్లి చేసుకున్నట్టు ఒక ఆధారం లేదు, సాక్ష్యం లేదు. ఇప్పుడు ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్నా అని ఈ యాడ్ ఇచ్చి నా భార్య చనిపోయింది అని కొడుకులు కోడళ్ళు అని ఇట్లా పేపర్ యాడ్ ఇచ్చింది. దీని మీద మేము అంబర్పేట్ పిఎస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్ఐ మల్లేశం ఏమంటారంటే, ఈ పుట్టి పేపర్ యాడే కదమ్మా, దీంట్లో ఏముంది అని అంటే, నేను ఒక దళిత మహిళను, మమ్మల్ని కించపరిచినట్టుగా పేపర్ యాడ్ ఇచ్చి
mama chani pay na kuda mama unna plu mama nu ije shindu mama chani pay na kuda mama nu ante padhan jedam mama ni nalgutlo navula pal jedam jarugutundani mata ante oka SC dalita mahilani itla chitra misal pedutunnaran mata vilu mottam ani nenu poi complaint iste SI em antadu ante paper ade kadamma em gaadu deeni meeda mem em action iskolemu ani antadu anamata ante yendi idi nenu ikkadiki velli ippudu varaku nenu number pet ps ki velli అక్కడ వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా కంప్లైంట్ అసలు తీసుకోవట్లేదు ఆయన ఎస్ఐ ఏంటంటే ఇయ్యాలది ఎట్లున్నారంటే అక్కడికి వెళ్ళి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కాదు వాళ్ళ చేతులలో కొంచెం డబ్బులు పెడితేనే కేసులు తీసుకుంటున్నారు అన్నమాట నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది నా ఇప్పుడు మా అత్త వాళ్ళ మా అత్తగారి ఇంటి సైడ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ నాకు ఫోన్లు చేసి ఏంది ఇది అయిపోయినాక కూడా ఏంది ఇట్లా అంత మొత్తము జలే ఏక ఐసే జహాన్ మే జో జాయకే కీ దునియా హో పసంద్ ఆప్కీ హో వహాన్ పర్ జహాన్ انتخاب آپ کا ہو خوش آمدید بیک ویل کیک ہاؤس جہاں قدرت کے ذائقوں کا ملاپ ہوتا ہے محبت میں ڈوبتی ہے انوکھی ترکیبیں تجربے کے آج پر مہارت پکتی ہے اور پھر کچھ نیا بنتا ہے بیک ویل کیک ہاؤس کے نئے ڈیلیشیس دم کے روٹس اصلی گھی اور خالص بٹر میں تر بتر کاجو پستہ بادام کے لذت دار ملاوٹ کے ساتھ ذائقے خوشیوں کے बेकविल केक हाउस टोरी चौकी एक्स रोड हैदराबाद हमारे एचएन न्यूज को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर